Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu keelaka niranayam TDP pottu ye party tonante TDP Chandrababu pottula desaga keelaka prakatanaku siddhamavutunnaru. అటు జనసేన టీడీపీ పొత్తు ఖాయంగా భావిస్తున్న వేళ చంద్రబాబు నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. రానున్న ఎన్నికలలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనేది చంద్రబాబు వ్యూహం. అందులో భాగంగా జనసేనతో కలిసి వస్తే బీజేపీతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. సెమీఫైనల్స్గా ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నారు. మరోసారి టీడీపీ వామపక్షాల పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ పొత్తు కనిపిస్తున్నా భవిష్యత్ ప్రయోజనాల దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు కీలక మంతనాలు ప్రారంభించారు. వామపక్ష పార్టీలు టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో పరస్పర సహకారంపైన చర్చలు సాగుతున్నాయి. సానుకూల నిర్ణయం దిశగా రంగం సిద్ధమైంది. ఈరోజు లేదా రేపు ఈ పొత్తుపైన అధికారిక ప్రకటన ఖాయంగా కనిపిస్తోంది. 3 పట్టభద్ర స్థానాలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. ఇందులో టీడీపీ 3 పట్టభద్ర స్థానాలకు బరిలోకి దిగింది. ఉపాధ్యాయ స్థానాలకు మాత్రం పోటీ చేయడం లేదు. ఇదే సమయంలో వైసీపీ మద్దతుతో అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్గా భావిస్తున్న వేళ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. టీడీపీ పట్టభద్రుల స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. వైసీపీ మొత్తం పట్టభద్ర ఉపాధ్యాయ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడా గెలవకుండా చేసేందుకు పరస్పరం సహకరించుకోవడానికి టీడీపీ వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలకు అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు పీడీఎఫ్ కూటమిగా ఏర్పడి పట్టభద్ర ఉపాధ్యాయ స్థానాలన్నింటిలోనూ పోటీ చేస్తున్నాయి. వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉండే మరో ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్ విడిగా ఉపాధ్యాయ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ ప్రాధాన్యతా క్రమంలో జరుగుతుంది. ఓట్ల లెక్కింపులోనూ ఈ ప్రాధాన్యతా క్రమమే గెలుపును ఖరారు చేస్తుంది. దీంతో వైసీపీ అభ్యర్థులు గెలవకుండా చూడాలనేది చంద్రబాబు వ్యూహం. ఇందుకోసం పట్టభద్ర స్థానాల్లో 2వ ప్రాధాన్య ఓట్లు పరస్పరం వేసుకుందామని, దీనికి బదులుగా ఉపాధ్యాయ స్థానాల్లో తమకు మద్దతు ఇవ్వాలని వామపక్షాలు టీడీపీని కోరినట్లు సమాచారం. రాయలసీమ తూర్పు నియోజకవర్గంలో పీడీఎఫ్ ఏపీటీఎఫ్ అభ్యర్థులు ఇద్దరూ పోటీ పడుతుండటంతో అక్కడ మద్దతుపై నిర్ణయం తీసుకున్న తరువాత పొత్తుపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన పోటీలో లేదు, ఎవరికీ మద్దతుతో స్పష్టత ఇవ్వలేదు. వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని పిలుపునిచ్చింది. ఈ సమయంలో ఆ పార్టీ ఓటర్లను కలుపుకుని పనిచేయాలని నేతలను టీడీపీ ఆదేశించింది. దీని ద్వారా 2024 ఎన్నికలకు సంబంధించి పొత్తుల లెక్కలు ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ప్రారంభమవుతున్నాయి. ఈ పొత్తులు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. బీజేపీ అధికారిక నిర్ణయం కోసం టీడీపీ జనసేన వేచి చూస్తున్నాయి. ఇక బీజేపీ కలిసి వచ్చే అవకాశం లేదనే అంచనాకు టీడీపీ వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ వామపక్షాలు పరోక్షంగా జనసేన పొత్తుతో వైసీపీ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఫలితాల్లో స్పష్టత వచ్చిన తరువాత 2024 ఎన్నికల పొత్తులపైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.